ఇండియా అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణం వల్ల డ్రా కాగా 2వ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. 3వ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచి టెస్టు సిరీస్ని 2 జట్లు సమానంగా పంచుకున్నాయి. మిగతా 2 మ్యాచెస్లో ఏ జట్టు గెలిస్తే అదే ఆధిక్యంలోకి వెళుతుంది. కాబట్టి 4వ మ్యాచ్లో టీమిండియా ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అయితే 2వ టెస్ట్ లేదా 3వ టెస్టులో ఖచ్చితంగా రవీంద్ర జడేజా ప్లేస్లో రవిచంద్రన్ అశ్విన్ని తీసుకుంటారనుకున్నారు, కానీ తీసుకోలేదు. 4వ టెస్టుకు దాదాపుగా తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తడబడతాడు. అప్పుడు ఫిబ్రవరి మార్చిలో ఇంగ్లాండ్ జట్టు ఇండియాకు వచ్చినప్పుడు అది రుజువైంది. కాబట్టి రవిచంద్రన్ అశ్విన్కు వచ్చే ఛాయిస్ ఉంటుంది. రవీంద్ర జడేజాని తీసుకోనికి గల కారణం అశ్విన్ కన్నా కొద్దిగా బ్యాటింగ్ అనేది ఎక్కువ చేస్తాడు. కానీ రవిచంద్రన్ అశ్విన్ కూడా 4 సెంచరీలు టెస్ట్లో ఉన్న సంగతి తెలిసిందే. చూడాలి మరి రవిచంద్రన్ అశ్విన్ ఏ తీసుకుంటారా తుడి జట్టులోకి లేదో అనేది. ఎందుకంటే కెప్టెన్ జో రూటే ఇంగ్లాండ్కు పెద్ద బలం. అతన్ని అవుట్ చేసిన సత్తా రవిచంద్రన్ అశ్విన్కు ఉంది. అతని బౌలింగ్లో చాలాగా టెంప్ట్ అవుతాడు. చూడాలి మరి 4వ టెస్ట్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.